हेलो व्यूअर्स वेलकम टू मलयाला एक्सलेंस यूट्यूब चैनल मैं मालाकोबूद 2022 करंट अफेयर्स रिविजन इलांट रिविजन वीडियो मैं आलरे आईआर इंटरनेशनल रिलेशन पाइंट ऑफ व्यू जरिए अभी प्ले लिस्ट 2022 रिवाइंड अंदर आ प्ले लिस्ट मोतम मैं 2022 रिविजन वीडियो इंक्लूड जरूरत आईआर वीडियो चसाँ इप्ड मैं पॉलिटी वीडियो चुनाव अंत 2022 मन की मेजर का रिपीट पॉलिटी कॉन्सेप्ट्स अने वीडियो डिस्कसम दाने तरवा तरवा वीडियो इंपॉर्टेंट सुप्रीम कोर्ट जजमेंट्स डिस्कसम फर्दर वीडियो वेरे वेरे सब्जेक्ट्स मैं चाल मंद मैं आईआर वीडियो कमेंट्स एसएनटी गानी स्कीम्स गानी अड़गर कदा आ वीडियो इन द फॉलोइंग डेज वी कैन डू दिस ओके इंदो मन बेसिकली इंडियन पार्लमेंट लेदा इंडियन कॉन्स्टिट्यूशन संबंधी लास्ट वन इयर सेवन थीम्स अटे इंपॉर्टेंट थीम्स पैन मन की न्यूस अवेद मन डिस्कसम इंदो मन बेसिकली मन की रिपीट थीम्स एसान स्टूडेंट्स दाने तरह अवी वन बै वन एक्सप्लेन इप्ड मैं मालाकोब टापिक इंडियन पॉलिटी 2022 रिवाइंडर इंडियन पॉलिटी 2022 रिवाइंडर सर यह वीडियो मैं मेन डिस्को टापिक डीलिमिटेशन कमीशन अने डिस्कसा मनम डीलिमिटेशन कमीशन दाने तरवा एमपीस सस्पेंशन इतपटो चाला न्यूस वेंकैया नायडू गारु राज्यसभा चेयरमैन दाने तरवा एमपीस डिस्क्वालिफिकेशन इध मन की एंटी डिफेक्शन ला पॉइंट ऑफ व्यू न्यूस मन की एंटी डिफेक्शन ला अंटे पार्टी फिराइंपुल चट्टम अनेदि यह संवत्सरं मन न्यूस दा तो शिबु सोरेन विषय में ओक एंपीस डिस्क्वालिफिकेशन हेमंत सोरेन एमएलए जारखंड मुख्यमंत्री ओक एंपी डिस्क्वालिफिकेशन अंड ऑफिस ऑफ प्रॉफिट लाभदायक पदवी ऑफिस ऑफ प्रॉफिट इध मन की संवत्सरं न्यूस मन की इवे नालुगु दाने तरह मन की सारी ओक यूनियन गवर्नमेंट दा तो ढिल्ली यूनियन गवर्नमेंट ఢిల్లీ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఈసారి మనకి ఈ సంవత్సరం న్యూస్ లో ఉంది దాంతో పాటు ఏక మైనారిటీ రికగ్నైజేషన్ అనేది కూడా ఈసారి మనకి న్యూస్ లో ఉంది స్టూడెంట్స్ దాంతో పాటు మైనారిటీ రికగ్నైజేషన్ అంటే కొన్ని రాష్ట్రాలలో హిందువులు కూడా తక్కువ ఉన్నారు వేరే రిలీజియన్ తో కంపేర్ చేస్తే ఆ రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీగా గుర్తించొచ్చా లేదా మనం డిస్కస్ చేద్దాం దాంతో పాటు లాస్ట్ ఈ సంవత్సరం ఇంపార్టెంట్ ఉన్నటువంటి పాలిటీ కాన్సెప్ట్ ఇంకొకటి ఏందంటే ఒక పార్డన్ పవర్ ఒక రాజీవ్ గాంధీ అసాసినేషన్ విషయంలో కొంతమందికి పార్డన్ లభించింది కదా వాళ్ళ గురించి అన్నమాట సరే ఇప్పుడు ఒక 7 కాన్సెప్ట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా 1 బై 1 మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్ ఈ ఒక 7 కాన్సెప్ట్స్ ఏమేం డిస్కస్ చేస్తామో నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది మైనారిటీ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం సరే ఫస్ట్ నేను మీకు ఒకసారి ఓవర్ వ్యూ ఇస్తాను ఈ టాపిక్ ఏందంటే ఇండియాలో ప్రధానంగా ఒక కొన్ని రాష్ట్రాలలో అసలు నార్మల్ గా మీకు ఇది అర్థం కావాలంటే అసలు మన భారతదేశంలో మైనారిటీ అంటే ఎవరు మైనారిటీ అనేది మన భారతదేశంలో ఒక గుర్తించేది కేంద్ర ప్రభుత్వం మైనారిటీగా ఇప్పటివరకు 6 మతాలను గుర్తించింది ఓకే వాళ్ళు ముస్లింస్ అయినా సరే క్రిస్టియన్స్ అయినా సరే సిక్కులు లేదా ఒక బుద్ధిస్టులు గాని పార్సీలు గాని జైనులు గాని అంటే దేశవ్యాప్తంగా ఈ ఒక 6 మతాలని ఒక మైనారిటీలుగా గుర్తించింది మైనారిటీ అనేటువంటి పదం మన భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు మరి ఈ సందర్భంలో కొంతమంది కోర్టుకు వెళ్ళారు ఏమని కొన్ని రాష్ట్రాలలో హిందూల జనాభా చాలా తక్కువగా ఉంది మరి అక్కడ ఆ రాష్ట్రాలలో హిందూలను కూడా మైనారిటీలుగా గుర్తించాలి కదా అలా గుర్తిస్తే ఏమవుతుంది అప్పుడు మైనారిటీలకు చెందేటటువంటి అంటే మైనారిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ 29 కల్చరల్ రైట్స్ గాని లేదా ఆర్టికల్ 30 ఎడ్యుకేషనల్ రైట్స్ గాని లేదా మైనారిటీలకు సెపరేట్ గా ఉండేటటువంటి రైట్స్ అయినటువంటి ఆర్టికల్ 350A అలానే ఆర్టికల్ 350B అనేది హిందూలకు కూడా వర్తిస్తుంది అని కోర్టుకు వెళ్ళడం జరిగింది అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే మీరన్నది నిజమే ఒక రాష్ట్రంలో ఎవరు మైనారిటీ ఎవరు మెజారిటీ అనేది గుర్తించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి దేశంలోనైతే గనక కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ సందర్భంలో సుప్రీం కోర్టు కొన్ని కేసెస్ను కూడా వాళ్ళు రిఫరెన్స్ గా వాడడం జరిగింది అవేందో కూడా మనం చూద్దాం స్టూడెంట్స్ మీకు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో అర్థమైంది కదా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులు కూడా మైనారిటీలుగా ఉన్నారని చెప్పేసి దానికి సంబంధించి ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు చెప్పాను మన భారతదేశంలో మైనారిటీలు రిలీజియస్ ఉంటారు దాంతో పాటు కల్చరల్ మైనారిటీ ఐ మీన్ లాంగ్వేజ్ మైనారిటీస్ ఉంటారు మన భారతదేశంలో ఇప్పుడు మైనారిటీస్ ఎవరెవరు ఉన్నారో కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది
దాంతో పాటు మైనారిటీలకు ఉండేటటువంటి హక్కులు కూడా మనం చూడడం జరిగింది. ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. దాంతో పాటు ప్రస్తుతం మన భారతదేశ ప్రభుత్వం మైనారిటీలను గుర్తించేది ఏ చట్టం ప్రకారము? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992. దీని ప్రకారం మైనారిటీలని గుర్తిస్తుంది మన భారతదేశ ప్రభుత్వం. ఇప్పటివరకు మన భారతదేశ ప్రభుత్వం ఎన్ని కమ్యూనిటీస్ని మైనారిటీగా గుర్తించింది? 6 కమ్యూనిటీస్ని మైనారిటీగా గుర్తించింది. ఇందులో చివరిగా మైనారిటీగా గుర్తించబడింది వారు ఎవరు? 2014లో జైనులను మైనారిటీలుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి సుప్రీంకోర్టు కేసులు ఏంటి? టీఎంఏ పాయ్ 2002లో ఇచ్చినటువంటి కేసు, అలానే బాల్ పాటిల్ కేసు 2005, ఇనామ్దార్ కేసు 2005. వీటినన్నిటిలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మైనారిటీ అన్నది మనము ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ టాపిక్ సంబంధించినటువంటి యొక్క నోట్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంది? సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్. సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్ ఇది న్యూస్లో ఎందుకు ఉంది? ఇది ప్రధానంగా మనకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సభ్యుల్ని సస్పెండ్ చేసేది రూల్స్ ప్రకారం చేస్తారనమాట. అంటే లోక్సభకు సపరేట్ రూల్స్ ఉంటాయి, రాజ్యసభకు సపరేట్ రూల్స్ ఉంటాయి. మరి ఈసారి న్యూస్లో మనకి రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ జరిగింది, అలానే లోక్సభ ఎంపీల సస్పెన్షన్ కూడా జరిగింది. కాకపోతే ఈసారి విచిత్రంగా ఏం జరిగిందంటే రాజ్యసభ ఎంపీలు ఎవరైతే కనుక గత సెషన్లో సభకి ఆటంకం కలిగించారో వాళ్ళని నెక్స్ట్ సెషన్లో సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సెషన్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళని ఇంకో సెషన్లో సస్పెండ్ చేయొచ్చా లేదా అన్న టాపిక్లో మనకి ఈసారి వార్తల్లో నిలిచిందనమాట. రాజ్యసభ చైర్మన్ ఎప్పుడైనా సరే సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటే రూల్ నెంబర్ 255 కానీ రూల్ నెంబర్ 256 కానీ వాడతారు. అలానే ఈ యొక్క లోక్సభ స్పీకర్ సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటే మనకి ఈ యొక్క వాడేటటువంటి రూల్స్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి రూల్ నెంబర్ 373, దాంతోపాటు 374A ఈ రూల్స్ వాడతారు. ఇవి ప్రధానంగా మనకి ఈసారి న్యూస్లో ఉంది. సరే దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ న్యూస్లో చూసినట్టయితే కనుక ఈ యొక్క సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్, ఎవరు సస్పెండ్ అయ్యారు, ఏ హౌస్లో సస్పెండ్ అయ్యారు? రాజ్యసభలో సస్పెండ్ అయ్యారు, లోక్సభలో కూడా సస్పెండ్ అయ్యారు. మరి సభ్యుల్ని సస్పెండ్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికుంటుందంటే కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. లోక్సభలో ప్రిసైడింగ్ ఆఫీసర్ని స్పీకర్, దాంతోపాటు డిప్యూటీ స్పీకర్, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్. అలానే రాజ్యసభలో అయితే కనుక చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ కానీ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ని కానీ వీళ్ళు ఎలక్టెడ్ మెంబర్సా, నామినేటెడ్ మెంబర్సా? వీళ్ళు ఎన్నుకోబడ్డ సభ్యులా, నామినేటెడ్ సభ్యులా? మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సరే నెక్స్ట్ న్యూస్లో ఏమొచ్చిందని చెప్పాను, రూల్ నెంబర్ 255, దాంతోపాటు రూల్ నెంబర్ 256 అని రావడం జరిగింది. రూల్ నెంబర్ 255 అంటే ఏంటంటే ఏ సభ్యుడైతే కనుక సభలో అనుచితంగా ప్రవర్తిస్తాడో ఆ సభలో ఆ సభ్యుడిని ఆ రోజు మట్టుకు సస్పెండ్ చేస్తారనమాట. ఆ రోజు మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ రోజులో జరిగేటటువంటి సిట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ రోజు మాత్రమే సస్పెండ్ అవుతారు. అదే రూల్ నెంబర్ 256 అంటే ఈ యొక్క చైర్మన్ ఆ సభ్యుడిని ఆ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయవచ్చు. ఆ సెషన్ అంటే ఆ సెషన్ ఫినిష్ అయ్యే వరకు కూడా ఆ సభ్యుడు సభకు అటెండ్ అవ్వడానికి లేదనమాట. ఇది మనకి రూల్ నెంబర్ 256. అలానే లోక్సభ స్పీకర్కి కూడా ఇలాంటి రైట్స్ ఉన్నవి. అదేంటంటే రూల్ నెంబర్ 373 అండ్ రూల్ నెంబర్ 374, దాంతోపాటు 374A. రూల్ నెంబర్ 373 అంటే ఏంది? స్పీకర్ ఒక సభ్యుడిని ఆ రోజు సస్పెండ్ చేయొచ్చు, సేమ్ మనకి రాజ్యసభలో రూల్ నెంబర్ 255 లాగా. మరి రూల్ నెంబర్ 374 ఏంటి? రూల్ నెంబర్ 374 ఏంటంటే లోక్సభ స్పీకర్ ఒక సభ్యుడిని ఆ సెషన్ మొత్తం కూడా సస్పెండ్ చేయొచ్చు. ఇక్కడ రెండు విధాలుగా సస్పెన్షన్ ఉంటుంది. ఒకటి, ఈ యొక్క సభలో ఆ సభ్యుడిని సస్పెన్షన్ చేస్తున్నట్టుగా ఒక ప్రపోజల్ ఇంట్రడ్యూస్ చేసి సభ అంగీకరించిన తర్వాత ఆ సభ్యుని సస్పెండ్ చేస్తారు. అది 374, రూల్ నెంబర్ 374. రూల్స్ ఇవి, ఆర్టికల్స్ కాదు. అలానే రూల్ నెంబర్ 374 ఏం చెప్తుందంటే స్పీకర్ ఒక సభ్యుడిని సభలో ఎలాంటి రెజల్యూషన్, ఎలాంటి తీర్మానం ప్రవేశపెట్టకుండానే ఆ యొక్క సభ్యుడిని ఆటోమేటిక్గా సస్పెండ్ చేయొచ్చు. ఇది చాలా తీవ్రమైనటువంటి సందర్భాల్లో చేస్తారనమాట, 374A. ఈసారి మనకి న్యూస్లో రావడం జరిగింది రూల్ నెంబర్ 255, 256 రాజ్యసభ, 373, 374, 374A. ఇవి మనకి లోక్సభ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ యొక్క మ్యాక్సిమం పీరియడ్, అసలు ఈ యొక్క సభ్యుల సస్పెన్షన్ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చా అంటే కనుక సాధారణ సందర్భంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కాకపోతే రీసెంట్గా ఏం జరిగిందంటే మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలని 2 సంవత్సరాల పాటు సస్పెన్షన్ చేస్తూ అక్కడ స్పీకర్ ఒక ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 సంవత్సరాల పాటు సస్పెండ్ అయ్యారనుకోండి, అప్పుడు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరు అడ్రస్ చేస్తారు? ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే మాక్సిమం ఎన్ని నెలల కన్నా ఖాళీ ఉండకూడదు? 6 నెలల కన్నా ఖాళీ ఉండకూడదు. మరి ఇలా మీరు 2 సంవత్సరాలు లేదా 1 ఇయర్ సస్పెండ్ చేయడం బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధం కదా. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక సభ్యుడిని మాక్సిమం ఒక సెషన్కైనా సస్పెండ్ చేయాలి లేదా 5 సిట్టింగ్స్, ఒక సెషన్ కానీ లేదా 5 సిట్టింగ్స్ కానీ, ఇది మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్. ఇంతకన్నా ఎక్కువ సస్పెండ్ చేయకూడదు అని సుప్రీంకోర్టు తన యొక్క ఒపీనియన్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్.
ఓకే. అలానే మనం ఆర్టికల్ 122 లో కూడా మనకి డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో పార్లమెంట్ యాక్టివిటీస్లో కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఈ యొక్క ఎంపీస్ యొక్క సస్పెన్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ టసెల్ ఇన్ ఢిల్లీ. ఇది ఢిల్లీకి సంబంధించింది అనమాట. ఏం టసెల్ ఈ యొక్క ఢిల్లీకి సంబంధించింది? మనకి ఢిల్లీ అనగానే ఎప్పుడైనా గుర్తు రావాల్సింది ఆర్టికల్ 239AA. ఏ స్టూడెంట్స్? ఆర్టికల్ 239AA. ఇది మనకు ఢిల్లీ అనగానే గుర్తు రావాల్సింది. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఒకటి ఉంది, అంటే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, లేదా ఏ పార్టీ ఉంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ. ఇంకోవైపు మన లెఫ్టినెంట్ గవర్నర్. నార్మల్గానైతే కనుక మనకు ఆర్టికల్ 239AA దీని ప్రకారము ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వానికి మామూలుగా ఒక రాష్ట్రం స్టేట్ లిస్టులో ఏ వేటిపైన అయితే చట్టాలు చేయగలుగుతుందో అలానే ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఆ విషయాలన్నింటిపైన కూడా లాస్ చేసే పవర్ ఉంది. ఓకే, ఎక్సెప్ట్ మూడు విషయాలపైన, అంటే ఈ మూడు విషయాలు స్టేట్ లిస్టులో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ గవర్నమెంట్ వీటిపైన చట్టాలు చేయడానికి వీల్లేదు. ఓన్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఏంటవి? ఒకటి పోలీస్, ఇంకొకటి పబ్లిక్ ఆర్డర్, థర్డ్ వన్ ఏంటంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే టౌన్ ప్లానింగ్ లాంటివి. ఇవి మూడు కాకుండా మిగతా ఏ విషయాలపైన సరైన కూడా ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం లేదా సజెషన్ ప్రకారమే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఈ యొక్క రాష్ట్రపతికి లేదా ప్రెసిడెంట్కి కొన్ని సజెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో ఏం జరుగుతుంది? లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి మ్యాటర్ని కూడా ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని చాలా తక్కువ చేసి చూడడమే కదా. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్స్ ఇచ్చిందో ఒకసారి మనం చూద్దాం స్టూడెంట్స్. ఓకే, ప్రధానంగా ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏమని చెప్పాను నేను మీకు? ఆర్టికల్ 239AA. దీన్ని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేశాం? మనం ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే 69 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సరే, దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ న్యూస్ చూస్తే కనుక మనకి ఆర్టికల్ 239AA ఫైన్, ఈ యొక్క గవర్నెన్స్ మోడల్ ఢిల్లీ ఏ రాజ్యాంగ సవరణ అని చెప్పాను? 69 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏ ఆర్టికల్? ఆర్టికల్ 239AA. మరి ఢిల్లీకి ఏ విషయాలపైన కంట్రోల్ ఉంటుందని చెప్పాను? ఢిల్లీకి స్టేట్ జాబితాలో ఉన్నటువంటి అన్నింటిపైన కంట్రోల్ ఉంటుంది, ఎక్సెప్ట్ 3 థింగ్స్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క 1991లో, అంటే మనం ఆర్టికల్ 239AA యాడ్ చేసిన తర్వాత 1991లో ఒక చట్టం తీసుకొచ్చాం స్టూడెంట్స్. ఏంటది? ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్, అంటే జిఎన్సిటిడి యాక్ట్ అంటారు అనమాట. ఈ యొక్క జిఎన్సిటిడి యాక్ట్ 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాక్ట్ తీసుకొచ్చాం. దాంతోపాటు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 239AA యాడ్ కూడా చేయడం జరిగింది. ఓకే, మరి యాక్ట్ ప్రకారం ఏంటి? ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంతోపాటు ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సలహాల మేరకి ఈ యొక్క గవర్నర్ జనరల్ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించాలి, ఎక్సెప్ట్ కొన్ని విషయాల్లో తప్ప. ఏ విషయాలలో? పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్, దాంతోపాటు పోలీస్. అలానే ఈ యొక్క ఆర్టికల్ 239AA ప్రకారం ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం కేంద్రం ఈ యొక్క మంత్రిమండలి ఉంటుంది కదా, రాష్ట్ర మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళు అసెంబ్లీలోని 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. మరి మిగతా రాష్ట్రాలలో మంత్రిమండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళ యొక్క స్ట్రెంత్ ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు. మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మిగతా రాష్ట్రాలలో ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు. మరి ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్కు, ఢిల్లీకి దాంతోపాటు యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సుప్రీంకోర్ట్ మనకి నెక్స్ట్ కంటెన్షన్ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఢిల్లీ గవర్నమెంట్ ఏమంటుంది, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాల్సి ఉంటుంది. అలానే కేవలం కొన్ని ఎక్స్ట్రాడినరీ సిట్యుయేషన్లు మాత్రమే ఈ యొక్క రాష్ట్రపతికి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మ్యాటర్, అంటే ఇక్కడ ఎనీ మ్యాటర్ అంటే ఏదైనా ఒక విషయంలో అంటున్నాం కానీ ఎవ్రీ మ్యాటర్ అని కాదు, అంటే ప్రతి విషయంలో మీరు రాష్ట్రపతికి ఈ యొక్క ఫార్వర్డ్ చేశారనుకోండి, ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ప్రతి విషయం రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే అసలు ఇక ఢిల్లీలో ప్రభుత్వం ఎన్నుకుని కూడా వేస్ట్ కదా. కాబట్టి కేవలం ఎక్స్ట్రాడినరీ సిట్యుయేషన్లో మాత్రమే పంపించాలి. దాంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వం సరిగా పనిచేసే విధంగా, అంటే ఢిల్లీ ప్రభుత్వం యొక్క పనితీరు ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉండాలి కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వానికి యొక్క ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు. దాంతోపాటు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరదు. ఈ కేసులో ఢిల్లీకి స్టేట్ హోదా ఇవ్వాలని కూడా అడిగారు, రాష్ట్ర హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పారు. దాంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్ ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రిమండలి సలహా మేరకు, అంటే
ఎయిల్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మేరకు మాత్రమే పనిచేయాలి అంటున్నారు. ఓకే, దాంతోపాటు ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ ప్రభుత్వానికి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా చట్టాలు చేయొచ్చు ఎక్సెప్ట్ త్రీ థింగ్స్. ఈ విధంగా ఈ యొక్క ఢిల్లీ గవర్నమెంట్ అండ్ ఈ యొక్క యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యలో ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించింది కూడా ఈ సంవత్సరంలో మనకు ప్రధానంగా వచ్చింది స్టూడెంట్స్. ఇందులో మీకు ప్రధానంగా గుర్తుండాల్సినటువంటి ఆర్టికల్ ఏంది, ఆర్టికల్ 239AA. ఇది మనకి థర్డ్ న్యూస్. నెక్స్ట్ ఫోర్త్, ఈసారి మనకి డీలిమిటేషన్ కమిషన్ అనేది కూడా న్యూస్లో రావడం జరిగింది. ఎందుకు డీలిమిటేషన్ కమిషన్ న్యూస్లో వచ్చింది? ఎప్పుడైతే 2019లో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అలానే లడఖ్ యూనియన్ టెరిటరీగా డివైడ్ చేశారో అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఒక ప్రొవిజన్ ఇంక్లూడ్ చేశారు. ఏమని, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రం నుండి కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత జమ్మూలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లని మరియు కాశ్మీర్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లని మేము పెంచుతాము. నార్మల్గానైతే కనుక దేశం మొత్తం కూడా ఈ యొక్క 2026 వరకు కూడా అసెంబ్లీ సీట్లు కానీ లేదా లోక్సభ సీట్లు కానీ పెరగడానికి వీల్లేదు. ఎక్సెప్షన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు. ఈవెన్ ఇలాంటి ఎక్సెప్షన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చారు. అందుకోసమే రెగ్యులర్గా మన రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతుంటారు, ఏమని మా యొక్క అసెంబ్లీలలో సీట్లు పెంచుతా అన్నారు కదా, పెంచట్లేదు ఏంటి అని చెప్పేసి. ఓకే ఫైన్, మరి ఈ సందర్భంలో మనం ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డీలిమిటేషన్ కమిషన్ గురించి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 82 స్టూడెంట్స్, ఆర్టికల్ 82. మరి యొక్క డీలిమిటేషన్ కమిషన్లో ఎవరుంటారు, ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, దాంతోపాటు ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, దాంతోపాటు ఏ రాష్ట్రంలోనైతే కనుక ఈ డీలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుందో ఆ రాష్ట్రం యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఎస్ఈసి ఆర్టికల్ 243K మనం చాలాసార్లు చదువుకున్నాం కదా, వాళ్ళు ఉంటారన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటివి ఒకసారి చెక్ చేద్దాం మనం. ఈ యొక్క డీలిమిటేషన్, డీలిమిటేషన్ అంటే ఏంటి స్టూడెంట్స్, డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజీకరణ. ఓకే, పునర్విభజన అంటారనమాట. దీన్నే మనం రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్ అంటారు, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్. మరి కాంపోజిషన్, ఇందులో ఎవరుంటారు, ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారు అని చెప్పాను. ఓకే, దాంతోపాటు డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేసేది ఎవరు, నియమించేది ఎవరు స్టూడెంట్స్, రాష్ట్రపతి. ఎవరిని కన్సల్ట్ చేసి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని యొక్క సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి వీటిని నియమిస్తారు. కేంద్ర స్థాయిలో డీలిమిటేషన్ అంటే లోక్సభ స్థానాల గురించి డీలిమిటేషన్ కమిషన్ ఆర్టికల్ 82, రాష్ట్ర స్థాయిలో డీలిమిటేషన్ ఆర్టికల్ 170 అంటే ఎమ్మెల్యే స్థానాలు. మరి యొక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ స్థానాలు కానీ ఎప్పటి వరకు మారవు స్టూడెంట్స్, 2026 వరకు కూడా మారవు. ఇప్పుడు ఆ యొక్క నెంబర్ని ఏ సెన్సెస్ని బట్టి తీసుకున్నాం, 1971 సెన్సెస్ ప్రకారం. అలానే ఏ నియోజకవర్గం ఎస్సీ ఉండాలి, ఏది ఎస్టీ ఉండాలి, ఇది మనం ఏ సెన్సెస్ ప్రకారం తీసుకున్నాం, 2001 సెన్సెస్ ప్రకారం తీసుకొని 2009 నుండి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, డీలిమిటేషన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది కేవలం స్టాచ్యూటరీ బాడీ మాత్రమే, చట్టబద్ధ సంస్థ మాత్రమే. ఓకే, మరి యొక్క పాపులేషన్ తీసుకోవడం విషయంలో కూడా కొద్దిగా సమస్యలున్నాయి, అది మనము ఆ రోజు ఏంటంటే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ అనేది మనం డిస్కస్ చేస్తాము కదా, ఆ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇది కేవలం ఓవర్వ్యూ మాత్రమే కాబట్టి నేను మీకు దీనికి సంబంధించినటువంటి ఒక ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, డిస్క్వాలిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఏంటి ఈ టాపిక్ దేనికి సంబంధించింది, ఈ టాపిక్ దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క జార్ఖండ్లో ఏం జరిగిందంటే స్టూడెంట్స్, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, జార్ఖండ్ ముఖ్యమంత్రి, తనను డిస్క్వాలిఫై చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఒపీనియన్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకని డిస్కస్ చేశారు, తను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఈ యొక్క లాభదాయక పదవి అన్న కేటగిరీలో డిస్క్వాలిఫికేషన్ చేయడం జరిగింది. నేను మీకు చాలాసార్లు పాలిటిక్ క్లాస్లో ఆర్టికల్ 102 ఆర్టికల్ 191 రెండు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఆర్టికల్ 102 చెప్తాను, ఎందుకంటే ఆర్టికల్ 191 కూడా దానికి సేమ్. ఆర్టికల్ 102 ప్రకారం ఒక ఎంపీ రెండు విధాలుగా డిస్క్వాలిఫై అవ్వచ్చు, ఒకటేమో డిస్క్వాలిఫికేషన్ డన్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి డిస్క్వాలిఫై చేస్తారు, అది ఒక కేటగిరీ, దాన్ని మనం ఆర్టికల్ 102 క్లాస్ 1 అంటాం. ఆర్టికల్ 102 క్లాస్ 2 ఏంది, పార్టీ ఫిరాయింపుల గురించి, అది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను మీకు. ఇక ఆర్టికల్ 102 క్లాస్ 1 ప్రకారం ఒక సభ్యుడు ఏ సందర్భంలో అనర్హత గురవుతాడు, ఏ సందర్భంలో అంటే కనుక అతను ఇన్సాల్వెంట్ అంటే తను తీసుకున్నటువంటి డబ్బులు కట్టకపోయిన, దివాలా తీసినప్పుడు కానీ లేదా అన్సౌండ్ మైండ్, మతి సీమితం సరిగా లేకపోయినప్పుడు కానీ లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాభదాయక పదవిలో ఉన్నప్పుడు కానీ లేదా తన యొక్క పౌరసత్వాన్ని కోల్పోయినప్పుడు కానీ లేదా ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అంటే ప్రజాప్రాతినిధి చట్టం 1951 ప్రకారము అతడు అనర్హత గురైనప్పుడు కానీ. ఓకే, ప్రజాప్రాతినిధి చట్టం 1951 ప్రకారం ఏ సందర్భాల్లో అనర్హత గురవుతారు, మళ్ళీ దానికి కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఒకవేళ అతను ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్స్ అంటే ఏదైనా ఎన్నికలకు సంబంధించినటువంటి తప్పు చేసినట్టయితే, అప్పట్లో మనకి ఇందిరాగాంధీ డిస్క్వాలిఫై అయింది కదా రాజనారాయణ్ కేసులో,
లేదా అతను ఏదైనా సోషల్ క్రైమ్ అంటే ఈ అంటచబిలిటీ కానీ లేదా వెట్టి కానీ ఇలాంటి సోషల్ క్రైమ్ చేసినప్పుడు లేదా అతను గవర్నమెంట్ సర్వీస్ నుంచి ప్రీవియస్గా డిస్మిస్ అయి ఉంటే కనుక ఓకే లేదా అతను ఎలక్షన్ ఎక్స్పెండిచర్ని విత్ ఇన్ వన్ మంత్లో సబ్మిట్ చేయనట్టయితే కనుక ఓకే ఇలాంటి సందర్భాల్లో కూడా ఒక పర్సన్ డిస్క్వాలిఫై అవుతారు. ఇక్కడ హేమంత్ సోరెన్ ఏం చేశాడు, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా తన కంపెనీకి తన పేరు పీద ఉన్నటువంటి కంపెనీకి ఈ యొక్క మైనింగ్ ఉంటుంది కదా, మైనింగ్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని రెన్యూ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చిందనమాట, అతనికి ఆల్రెడీ పర్మిషన్ ఇదివరకే ఉంది, దాన్ని రెన్యూ ఇచ్చేది జరిగిందనమాట ఇతని ప్రభుత్వంలో. మరి ఇతనికి ప్రభుత్వం ద్వారా లాభం జరుగుతుంది కదా, అంటే ఇతను లాభదాయక పదవిలో ఉన్నట్టు కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇతను డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పింది. ఇది ప్రధానంగా ఈసారి వచ్చినటువంటి టాపిక్. సో ఇప్పుడు మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది న్యూస్లో ఉంది, దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటే ప్రజాప్రాతినిధుల చట్టం అన్నది కూడా మనకి న్యూస్లో ఉంది. స్టూడెంట్స్, డిస్క్వాలిఫికేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏ సందర్భంలో డిస్క్వాలిఫై అవుతారు అనేది మొత్తం కూడా నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది, ఏ సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనకి డిఫైన్ చేసి ఉందా, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభదాయక పదవి అంటే ఏంది అనేది ఎక్కడా కూడా ఈ యొక్క చట్టంలో డిఫినేషన్ చేసలేదు స్టూడెంట్స్. కాకపోతే లాభదాయక పదవి అంటే ఏంది, లాభదాయక పదవి అంటే ప్రభుత్వం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా ప్రయోజనం పొందేటటువంటి దాన్ని మనం లాభదాయక పదవి అంటాం. సరే మరి లాభదాయక పదవి అంటే ఏంది అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏదైనా ఒక పదవి లాభదాయక పదవే కాదా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, ఆ యొక్క పదవి విషయంలో ఎవరు అపాయింట్ చేస్తున్నారు అంటే ఆ పదవిలో లేదా ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు, దాంతోపాటు ఈ యొక్క ఆ పదవి నుంచి తీసేసే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా, దాంతోపాటు ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి శాలరీని డిసైడ్ చేసేది ఎవరు, ప్రభుత్వమా కాదా, దాంతోపాటు ఆ పదవి ఏదైతే ఉందో లాభదాయక పదవి దానికి వచ్చేటటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వం నుంచి వస్తుందా అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి వస్తుందా, ఇలాంటివన్నీ కూడా తీసుకొని అప్పుడు అది లాభదాయక పదవే కాదా అనేది చెక్ చేస్తారనమాట. మరి యొక్క డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఎంపీ అయితే కనుక ఆర్టికల్ 102(1), ఎమ్మెల్యే అయితే కనుక ఆర్టికల్ 191(1). మనకి వివిధ సందర్భాల్లో ఫస్ట్ వన్ జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క లాభదాయక పదవి అంటే ఇక గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకునేటటువంటి పొజిషన్లు మాత్రమే కాదు, మిగతా ఏవైనా సరే లాభదాయక పదవిలో పరిధిలోకి వస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. అలానే ఇంకొక రెండు కేసులు ఉన్నాయి ఇక్కడ, అదేంటంటే సివికే రావు వర్సెస్ దంతు భాస్కర్ రావు, దాంతోపాటు కర్తార్ సింగ్ బదానా వర్సెస్ హరిసింగ్ నల్వా. ఈ కేసులలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క మైనింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క మైనింగ్ లైసెన్స్ ఇవ్వడం అనేది లాభదాయక పదవిలోకి రాదు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అంటే ఇక హేమంత్ సోరెన్ తన కంపెనీకి మైనింగ్ ఏదైతే కనుక రెన్యూ చేసుకున్నాడో లైసెన్స్ అది లాభదాయక పదవిలోకి రాదు. ఇన్ కేసు అతను డిస్క్వాలిఫై చేసినా కూడా అతడు 6 నెలల వరకు కూడా ఎలాంటి ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా కూడా తన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ఆ 6 నెలల్లో ఎవరో ఒక ఎమ్మెల్యే రిజైన్ చేస్తే వాళ్ళ స్థానంలో పోటీ చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే కూడా కావచ్చు స్టూడెంట్స్. ఇంకొక విషయం స్టూడెంట్స్, మనకి ఐఆర్ రివిజన్ నోట్స్ అనేది అంటే దాని రివిజన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, దీని నోట్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను స్టూడెంట్స్. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసేసి జ్ఞాన్ కోష్, GYANKOSH, జ్ఞాన్ కోష్ కరెంట్ అఫైర్స్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో నేను మీకు యొక్క పీడిఎఫ్ నోట్స్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ అనేది షేర్ చేశాను, ఓకే చేస్తాను. ఆల్రెడీ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా అంటే మీనింగ్ ఏంది అంటే యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు వచ్చింది, పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి ఎందుకు వచ్చిందంటే మొన్న అంటే మొన్నటి వరకు రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఏమన్నారంటే ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టంలో కొన్ని మనం సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అంటే ఇందులో కొన్ని లూపోల్స్ ఉన్నాయి అని వెంకయ్యనాయుడు గారు అన్నారనమాట. అసలు పార్టీ ఫిరాయింపులు అంటే ఏంది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ యొక్క పార్టీ ఫిరాయింపులు అన్న కాన్సెప్ట్ని ఫస్ట్ టైం మనం ఈ యొక్క 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో తీసుకురావడం జరిగింది. ఏ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశాం, షెడ్యూల్ 10లో ఇంక్లూడ్ చేశాం, ఓకే. అలానే మనకి ఎంపీ ఈ యొక్క పార్టీ ఫిరాయింపు అయితే కనుక ఆర్టికల్ 102(2), ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అయితే కనుక ఆర్టికల్ 191(2). పార్టీ ఫిరాయింపులో ఏ వేటి ప్రకారం ఒక సభ్యుడు అనర్హతకు గురవుతాడు, ఒక సభ్యుడు తనకు తానుగా పార్టీకి రాజీనామా చేసిన వాలంటరీ రిజైన్ లేదా పార్టీ యొక్క విప్ ఆర్డర్స్ ఇస్తారు కదా, విప్ ఆర్డర్స్ ఫాలో అవ్వకపోయినా లేదా ఒక ఇండిపెండెంట్ మెంబర్ ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయినా కూడా లేదా నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయినా కూడా లేదా ఒక పార్టీలో గెలిచినటువంటి సభ్యుడు ఇంకో పార్టీలో జాయిన్ అయినా కూడా. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది స్టూడెంట్స్, ఒకవేళ 2/3 మెంబర్స్
ఓకే అంటే ఒక పార్టీ ఇంకో పార్టీలో కలిసిన తర్వాత దాని తర్వాత ఒక పార్టీలోనే 2/3 మెంబర్స్ ఇంకో పార్టీలో జాయిన్ అయినట్లయితే గనక అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు దీని మనము ఈ యొక్క 2003లో యాడ్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్ ఓకే ఈ సందర్భం 91st అమెండ్మెంట్ ద్వారా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో మనం యాడ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఎవరు డిసైడ్ చేస్తారు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపుల్ది స్పీకర్ డిసైడ్ చేస్తారు స్పీకర్ జనరల్గా ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవి డిసైడింగ్ అనేది చాలా డిలే జరుగుతుంది కాబట్టి ఇందులో మనం కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అని సుప్రీంకోర్టు చెప్పింది దాంతోపాటు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది అంటే ఒక స్పీకర్ తీసుకునే నిర్ణయం అనేది జుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది అని మనం చెప్పొచ్చు ఓకే సో మరి సుప్రీంకోర్టు యొక్క లేదా వివిధ రకాలైనటువంటి సజెషన్స్ ఏం చెప్పారు ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ని మనం సమర్థవంతంగా చేయాలంటే దినేష్ గోస్వామి కమిషన్ అన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక ఎవరైనా సభ్యుడు తను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే అతనికి పార్టీ ఫిరాయింపులు వర్తించకూడదు అలానే ఎవరైతే గనక పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే గనక వాళ్ళను పార్టీ ఫిరాయింపులు చేసినట్టు పరిగణించకూడదు అని వీళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు అలానే లా కమిషన్ ఏం చెప్పిందంటే ఒకసారి డిస్క్వాలిఫై అయితే ఆ మెంబర్ని హౌస్లో ఓటు కూడా వేయనీయకూడదు అని చెప్పడం జరిగింది దాంతోపాటు కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిటీ వీళ్ళు ఏం చెప్పారంటే కనుక ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లేదా ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ అండ్ డిఫెక్షన్ ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే వీటన్నిటిని డిసైడ్ చేయడానికి సపరేట్ ఒక ట్రిబ్యునల్ లాంటిది ఏర్పాటు చేయాలి అంటే ఇది స్పీకర్కు ఇవ్వకూడదు అధికారాలన్నీ కూడా ఎందుకంటే స్పీకర్ జనరల్గా ఎవరు చెందిన వాళ్ళు ఉంటారు రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారని చెప్పేసి మరి దీనికి సంబంధించి కిహోటో హోలన్ కేసు ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక స్పీకర్ నిర్ణయం ఏదైతే ఉంటుందో డిస్క్వాలిఫికేషన్ అండ్ డిఫెక్షన్ విషయంలో అదొక స్పీకర్ డిసిషన్ ఏదైతే ఉంటుందో అది జుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది అలానే రాజేష్ వర్మ వర్సెస్ శ్రీ మహమ్మద్ షాహిద్ అక్లాక్ కేసు ఇందులో ఏం చెప్పడం జరిగిందంటే కనుక ఎవరైనా సరే ఒక వ్యక్తి పబ్లిక్గా తన యొక్క పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే కనుక అప్పుడు ఆ వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేసినట్టే మనం కన్సిడర్ చేసి అతన్ని కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పడం జరిగింది అలానే బాలచంద్ర వర్సెస్ బిఎస్ యడ్యూరప్ప 2010 ఇందులో ఏం జరిగింది ఎవరైనా సరే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒక కోయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా కూడా ఆ యొక్క సంకీర్ణ ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ చేపట్టాడు అనుకోండి అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు అతను మంత్రి అయ్యాడు కాబట్టి అని ఎందుకంటే అతను మినిస్టర్ అయ్యాడు కాకపోతే ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు జస్ట్ అతను సపోర్ట్ మాత్రమే చేశాడు ఓకే ఇలాంటి కాన్సెప్ట్ మీరు ఒకసారి నాకు అంత గుర్తులేదు సినిమా పేరు బట్ ఒక సినిమాలో రాజశేఖర్ అతను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలుస్తాడు ఈ రెండు వైపుల వాళ్ళకి కూడా అతని సపోర్ట్ అవసరం ఉంటుంది అప్పుడు ఇతను సపోర్ట్ ఇచ్చి ఒక మినిస్ట్రీ కూడా తీసుకుంటాడు అనమాట అలా తీసుకోవడం అనేది డిస్క్వాలిఫికేషన్ పరిధిలోకి రాదు అని కోర్టు చెప్పడం జరిగిందనమాట సో ఈ సందర్భంలో మనం ఇక సుప్రీంకోర్టు ఎలాంటి సజెషన్స్ ఇచ్చిందో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ 72 దాంతోపాటు ఆర్టికల్ 161 ఏంటి ఆర్టికల్ 72 ఆర్టికల్ 161 ఇవి ఏంటంటే కనుక క్షమాభిక్ష అధికారాలు లేదా పార్డనింగ్ పవర్ ఆర్టికల్ 72 ఎవరి యొక్క పార్డన్ పవర్ చెప్తుంది ప్రెసిడెంట్ అలా ఆర్టికల్ 161 ఎవరి పార్డన్ పవర్ చెప్తుంది ఈ యొక్క గవర్నర్ పార్డన్ పవర్స్ ఎందుకు మనకి ఈసారి న్యూస్లో ఉంది ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే కనుక రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది కాబట్టి చాలా ఇనార్డినేట్ డిలే అయింది కాబట్టి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 క్లాజ్ 1 ఉపయోగించి వాళ్ళకి పార్డన్ పవర్ ఇవ్వడం జరిగింది వాళ్ళని వదిలిపెట్టమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క ఆర్టికల్ 142(1) అండ్ ఆర్టికల్ 142 క్లాస్ 2 ఏం చెప్తున్నది ఒకసారి మనం చూసినట్టయితే కనుక ఆర్టికల్ 142 క్లాస్ 1 ఏం చెప్తుందంటే కనుక ఒక వ్యక్తికి సరైనటువంటి న్యాయం జరిగినట్టయితే కనుక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి అతనికి సరైనటువంటి న్యాయం చేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తుందన్నమాట ఈ ఆర్డర్స్ని ఈ విధంగానే పెరారివలన్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసులో ఫస్ట్ రిలీజ్ అయ్యారు కదా దాని తర్వాత మన 6 రిలీజ్ అయ్యారు ఓకే సో వీళ్ళందరినీ కూడా ఆర్టికల్ 142 క్లాస్ 1 ఉపయోగించి సుప్రీంకోర్టు రిలీజ్ చేసిందనమాట అలానే ఆర్టికల్ 142 క్లాస్ 2 ఏం చెప్తుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ కోర్టు ధిక్కరణ గురించి చెప్తుంది ఇదిసారి మొన్న మనకి యూపీఎస్సీ 2022లో కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంలో నార్మల్గా పార్డన్ పవర్ ఉపయోగించేది ఎవరు నార్మల్గానైతే కనుక పార్డన్ పవర్ ఉపయోగించేది ఎవరు ఈ యొక్క రాష్ట్రపతి ఈ యొక్క పార్డన్ పవర్స్ వివిధ రకాలు ఉంటాయి పార్డన్ అని చెప్పేసి దాంతోపాటు కమ్యుటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క శిక్ష యొక్క స్వభావం తగ్గుతుంది అలానే శిక్ష కాలం అనేది తగ్గదు ఓకే
కమ్యూటేషన్ ఓన్లీ నేచర్ ఆఫ్ పనిష్మెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. అదే రిమిషన్ అంటే శిక్ష స్వభావం అలానే ఉంటుంది, శిక్ష కాలం తగ్గుతుంది, అంటే డ్యూరేషన్ ఆఫ్ ద పనిష్మెంట్ విల్ బి చేంజ్డ్. రిస్పైట్, రిస్పైట్ అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కండిషన్లో లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక వాళ్ళకు కొన్ని రిలీఫ్ ఇస్తారనమాట. అలానే రిప్రైవ్, రిప్రైవ్ ఏంటంటే ఒక స్టే అనమాట, టెంపరీగా వాళ్ళ యొక్క పనిష్మెంట్ ఆపడాన్ని. దాంతోపాటు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఐపీసీ అంటే ఈ యొక్క మరణశిక్ష అనేది ఐపీసీలో సెక్షన్ 302 ఉంది కదా, మరి లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి పరిధిలో ఉంటుంది, స్టేట్ పరిధిలో ఉంటుంది. అంటే ఈ యొక్క ఉరిశిక్ష విషయంలో రాష్ట్రాలకు కూడా అధికారం ఉంటుంది కదా, ఉంటుంది కాబట్టి మనకు రాష్ట్రాలకు అధికారం ఉందంటే ఎవరికి అధికారం ఉన్నట్టు గవర్నర్ కూడా అధికారం ఉంది కదా, కాబట్టి ఈ యొక్క డెత్ పెనాల్టీ ఏదైతే ఉందో డెత్ పెనాల్టీ విషయంలో గవర్నర్ కూడా పాడనివ్వచ్చు, గవర్నర్ కూడా ఈ యొక్క క్షమాభిక్ష పెట్టొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ యొక్క రీసెంట్గా తన యొక్క జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలు అంటే ఈ యొక్క పార్డన్ పవర్ అనేవి ఈ యొక్క రాష్ట్రపతి యొక్క డిస్క్రిషనరీ పవర్సా కాదా, అంటే రాష్ట్రపతి తన యొక్క విచక్షణను ఉపయోగించి వీటిని ఉపయోగించచ్చా లేదా, దీనికి ఆన్సర్ చేయండి. రాష్ట్రపతి తన యొక్క విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటిని ఉపయోగించచ్చా లేదా, మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలను వీటికి న్యాయ సమీక్ష పరిధిలోకి ఉంటాయంటే కనుక ఎస్. ఇక్కడ మనకి ఏపూరు సుధాకర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది ఏమనంటే కనుక, ఇవి ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలు అనేవి ఇవి న్యాయ సమీక్ష పరిధిలో ఉంటాయి అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోస్ అన్ని కూడా మనం ఇదివరకు ఇండివిజువల్గా చేయడం జరిగింది, అవి మీకు సో మీరు చెక్ చేసుకోవచ్చు, ప్లేలిస్ట్లో పాలిటీ ప్లేలిస్ట్లో ఉంటాయి స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క క్షమాభిక్ష గురించి ఈవెన్ మారురామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇందులో కూడా ఏం చెప్పిందంటే కనుక, కేంద్ర మంత్రిమండలి ఏం సలహా చెప్తుందో రాష్ట్రపతి ఆ సలహాను మాత్రమే ఫాలో అవ్వాలి, అంతే తప్పించి రాష్ట్రపతి తనకి ఇష్టం వచ్చినటువంటి ఈ యొక్క ఆర్డర్స్ ఫాలో అవ్వడానికి వీల్లేదు. అలానే ఈ యొక్క క్షమాభిక్ష అంటే ఈ యొక్క పార్డన్ పవర్ విషయంలో ఇంత టైం లిమిట్లోనే ఇది ప్రాసెస్ చేయాలని రూల్ ఏం లేదు, అంటే దీనికి ఎంత టైం అయినా తీసుకోవచ్చు. కాకపోతే తీవ్రమైనటువంటి డిలే జరిగిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయం వర్తించలేదు కాబట్టి అతన్ని రిలీజ్ చేయొచ్చు. పెరారివలన కేసులో అలానే జరిగిందనమాట. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా పాలిటీలో మనకి 7 టాపిక్స్ వచ్చాయి ఈసారి. మెయిన్గా ఈ 7 టాపిక్స్ హైలైట్స్ మనం పార్ట్ 1లో డిస్కస్ చేయడం జరిగింది. మరి నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఈ యొక్క 5th షెడ్యూల్ అలానే 6th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారంటే షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క హక్కులను కాపాడడం కోసమని తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఇండియా ఇఫ్ ఏ రిలీజియస్ కమ్యూనిటీస్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ మైనారిటీ వాట్ స్పెషల్ అడ్వాంటేజెస్ ఎంటైటిల్ టు, అంటే ఎవరికైనా మైనారిటీ హోదా ఇస్తే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది. దే కెన్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు యొక్క విద్యా సంస్థలని నడుపుకోవచ్చు ఎక్స్క్లూసివ్గా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆటోమేటికలీ నామినేటెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కమ్యూనిటీ టు లోక్సభ, ఈ యొక్క రిలీజియస్ మైనారిటీ వాళ్ళని ప్రెసిడెంట్ లోక్సభకు నామినేట్ చేస్తారంటున్నారు. ఇట్ కెన్ డిరైవ్ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ 15-పాయింట్ ప్రోగ్రామ్, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ 15-పాయింట్ ప్రోగ్రామ్ నుంచి బెనిఫిట్ పొందొచ్చు అంటున్నారు ఎవరు, మైనారిటీగా గుర్తించబడిన వాళ్ళు. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మెయిన్స్ క్వశ్చన్, ద సొల్యూషన్ టు అన్రూలీ బిహేవియర్ ఆఫ్ ఎంపీస్ ఇన్ పార్లమెంట్ హ్యాస్ టు బి లాంగ్ టర్మ్ అండ్ కన్సిస్టెంట్ విత్ ద డెమోక్రటిక్ వాల్యూస్ కమెంట్, అంటే ఈ యొక్క మంత్ ఈ యొక్క ఎంపీస్ ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో వీరి యొక్క అసభ్యకరమైనటువంటి బిహేవియర్, మరి ఈ యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో మన పార్లమెంట్లో ఇది మనకి ఒక డెమోక్రటిక్ వాల్యూస్ని తగ్గించేటటువంటి పరిణామం, మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఓకే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంది, దీనికి సంబంధించి మీరు మెయిన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయండి స్టూడెంట్స్. ఇది మనకి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. మనం ఎక్కువ టాపిక్స్ డిస్కస్ చేయాలి కాబట్టి రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే కొద్దిగా ఎక్కువ టాపిక్స్ని కవర్ చేయాలి కాబట్టి కొద్దిగా నేను ఇక రివిజన్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఈ యొక్క క్యాచ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కొద్దిగా 0.75x అంటే మీరు స్పీడ్ని తగ్గించుకోవచ్చు, మీరు స్పీడ్ తగ్గించుకొని రివిజన్ చేయండి, తక్కువ టైంలో మనం ఎక్కువ కంటెంట్ కవర్ చేయొచ్చు. మరి ఈ వీడియో ఎంజాయ్ చేసేకన్నా ముందు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి స్టూడెంట్స్, ఈ యొక్క 7 టాపిక్స్ని మనం ఈ యొక్క పార్ట్ 1లో డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 2లో మనం ఈ యొక్క సుప్రీంకోర్టు 2022లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పార్ట్ 2 కావాలనుకున్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి, సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంతమంది పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ యొక్క 2022 పాలిటీ రివైండర్ అన్న దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.